దళిత యువకుడిని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలి. ఎమ్మెల్సీ పదవి బతరఫ్ చేయాలని కేవీపీఎస్ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు జువ్వాల రాంబాబు నిడదవోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రాంబాబు మాట్లాడుతూ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసే వరకు జిల్లా వ్యాప్తంగా వామపక్షాలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని రాంబాబు హెచ్చరించారు. అనంతబాబు అక్రమాలకు అద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్మగ్లింగ్, గంజాయి రవాణాలో అనంతబాబు పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. మృతిని పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా నిర్ధారణ అయినందున రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్సీ యువకుని హత్య చేసి మృతిని ఇంటి వద్ద వదిలివేశాడు అంటే రాష్ట్రంలో ఎంతో అరాచక పాలన సాగుతుందో అర్థం అవుతుందని విమర్శించారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంటి కృష్ణ, గోపి, గండి శ్రీనివాసరావు, నాని లెనిన్, ఎల్లే కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ నేరగాడిగా పరిగణించబడుతున్న అనంతబాబు మరి సుబ్రహ్మణ్యం మృతుడైన సుబ్రహ్మణ్యం ఇంటికాడి నుంచి పని ఉందని చెప్పి తీసుకెళ్లి అదే కారులో తన కారులో ఆ శవాన్ని మరి మృతుని ఇంటికి తీసుకొచ్చి మీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి చెప్పటం, భార్య శవాన్ని చూడగానే శరీరం అంతా తీవ్రమైన గాయాలతో ఉంటే నా భర్త యాక్సిడెంట్లో చనిపోలేదు, చంపేశారని చెప్పి ఆరోపిస్తూ మీరు పాత పనిలో మానేశాడని చెప్పి మీరు నా భర్త మీద కక్ష పెట్టుకున్నారు, మీరే చంపారని చెప్పి అతను భార్య ఆరోపణ చేసింది. మరి ఆ సందర్భంలో ఎమ్మెల్సీ చాలా అహంకారంగా కారును వదిలేసి నువ్వేం చేసుకుంటో చేసుకోవాలని వెళ్ళిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీని మీద పెద్ద ఎత్తున దళిత సంఘాలు, సిపిఎం, సిపిఐ వామపక్షాలన్నీ కలిసి అంబేద్కర్ వాదులందరూ కలిసి 3 రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మార్చురి దగ్గర మరి మృతుని భార్యను కూడా ఇబ్బంది పోలీసులు ఇబ్బంది పెట్టే సందర్భంలో పెద్ద ఎత్తున ఆందోళనతో మరి పోలీసు వారు దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. సమగ్ర దర్యాప్తు మరి అనంతబాబు యాక్సిడెంట్లో చనిపోయారని అనగానే పోలీసు వారు చాలా నిష్పక్షపాతంగా ఎటువంటి యాక్సిడెంటు జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున అధికార పక్షం వాళ్ళు బాధితురాలతోటి మృతిని భార్యతోటి కుటుంబ సభ్యులతోటి బెదిరించడం, ఏదో రకంగా రాజీ చేయాలని పెద్ద ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే వామపక్షాలు కమ్యూనిస్టులు రంగంలో సిపిఎం సిపిఐ రంగంలో దిగారో బాగుపడిచి ఖచ్చితంగా ఇది మేము సమగ్రంగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, ఇది హత్య అని చెప్పేసి పోస్ట్ మార్టం డాక్టర్స్తో తేల్చి చెప్పారు. దాంతో పోలీసు యంత్రాంగం అనంతబాబు మీద 302 ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే సెక్షన్లు పెట్టడం కాదు, తక్షణమే అనంతబాబుని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వం తప్పుడు పని చేసింది, అతిగా విసిగి చెంది ప్రజలు విశ్రాంతి ఇచ్చారు, అదే పనులు మీరు 100 రెట్లు ఎక్కువగా చేస్తారు. ఈరోజు రాష్ట్రంలో దళితులకి రక్షణ లేకుండా మీ పాలనలో కొనసాగుతుంది. ఎక్కడ పడితే అక్కడ దళితుల మీద దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు, అరెస్టులు లేదా బెదిరింపుల వల్ల బలవన్ మరణం చెందే పరిస్థితి ఈరోజున తీసుకొస్తారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా విపరీతంగా దళితుల మీద దాడులు, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు చేసే పరిస్థితి ఈరోజున ఉంది. అలాగే ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నారో, దళితుల మీద దళితులను శిరోమండలం చేసి హత్యలు చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేర్చుకుంది. మరి దళితులందరూ కూడా వైసీపీ మాకు రక్షణగా ఉంటుందని చెప్పి ఓట్లేసి గెలిపించారు, కానీ కంచె చీర వేసినట్టు ఇప్పుడు మొత్తం దళితులందరినీ కూడా వాళ్ళు విపరీతమైన దాడులు చేయటం, ఇక ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే పరిస్థితి ఈరోజున రాష్ట్రంలో ఉంది. అందుకని ఖచ్చితంగా అనంతబాబుని అరెస్టు చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా భయ ప్రాంతాలతోటి దళితులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ రాజకీయ పరుగుబడి ఉపయోగించి అధికార పక్షంగా ఉన్నవాళ్ళు మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పి మా మీద దాడులు చేయడం అయింది మేము ఎంతమాత్రం కూడా సహించలేదు. మరి మృతుడు సుబ్రహ్మణ్యం